టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ మూవీ చేస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే ప్రభాస్ ఈ సినిమా తర్వాత నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారబోతున్నాడు. దేశ విదేశాల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. కథానుసారంగా ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మొదట్లో బాలీవుడ్ బామ్మ దీపికా పదుకొనేని ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీపిక భారీగా డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో కియారా అద్వానీని సంప్రదించారని, కియారా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రభాస్ కియారాల జోడీ వెండి తెరపై వెలుగులు విరజిమ్మడం ఖాయమని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.